హరి ఓం తత్సత్. ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం. ఎక్కిరాల భరద్వాజ ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి హిందువుకి కూడా అత్యంత సుపరిచితమైన పేరు. వీరు ఆది శంకరాచార్యులు, మధ్వాచార్యులు, రామానుజాచార్యులు వంటి ఆచార్యుల గురించి అడిగితే అందరూ ఎవరు వీళ్ళు అంటారేమో, కానీ సాయి భక్తుల్లో ఎవరినైనా సరే ఎక్కిరాల అంటే చాలు, వాళ్ళు ఇక ఏదో ఒక తన్మయత్వంలో మునిగిపోయి అసలు ఆయన ఒక మామూలు వ్యక్తి కాదండి, మాస్టర్, సాయి మాస్టర్, సాయి మాస్టర్ అంటూ వాళ్ళు ఆయన గురించి ఎంత ప్రేమగా ఆప్యాయంగా పొంగిపోతూ చెప్తారో వింటే నవ్వు వస్తుంది. అసలు ఈ భరద్వాజ గారు ఎవరు? ఈయనకి సాయిబాబాకు సంబంధం ఏమిటి? అసలు సాయి అనే మతాన్ని ఆంధ్రప్రదేశ్లోకి తీసుకొచ్చి తెలుగు వాళ్ళని నాశనం చేసిన వ్యక్తి ఈ ఎక్కిరాల భరద్వాజ గారే. సింగిల్ హ్యాండెడ్గా ఒక రాష్ట్రంలోని హిందూ ధర్మాన్నంతా భ్రష్టు పట్టించినటువంటి ఘనత ఈ భరద్వాజ గారిది. ఆయన ఇంకొక 10 ఏళ్ళు బతికుంటే మొత్తం సర్వనాశనం అయిపోయేది. ఎట్లాగో ఆ సాయిబాబా కరుణించి తొందరగానే తీసుకొని వెళ్ళిపోయాడు. కానీ ఆయన వెళ్ళిపోయిన ఆయన వారసత్వాన్ని, ఆయన యొక్క వారసురాలు, ఆయన యొక్క కూతురు, ఇంకా ఆయన యొక్క భార్య, ఆయన పుస్తకాలను అమ్ముకోవడమే కాకుండా ఇంకా ఆయన సిద్ధాంతాలకు ఇంకా 4 అబద్ధాలు జోడించి సాయి మతాన్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తూ యూట్యూబ్లో చాలా దగ్గర ఇంటర్వ్యూలు కూడా ఇచ్చున్నారు. వాటిని నేను తొందరలో ఎన్కౌంటర్ చేయబోతూ ఉన్నాను, వాళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూలని. దానికి ముందుగా మన ఎక్కిరాల గారినే ఎన్కౌంటర్ చేయాలిగా. దాంట్లో భాగంగా ఈరోజు నుంచి సిరీస్ ప్రారంభమవుతూ ఉంది. ప్రతిరోజు తప్పకుండా ఫాలో అవ్వండి, మీకు దిమ్మ తిరిగే షాకింగ్ నిజాలన్నీ చెప్తాను నేను. ఇక మనం ఈరోజు మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. మీరు చూస్తున్నటువంటి ఈ సాయి లీలామృతము, సాయి సచ్చరిత్ర, సాయిబాబా జీవిత చరిత్ర అనే ఈ పుస్తకాన్ని మీరు చూస్తున్నటువంటి ఈ ఎక్కిరాల భరద్వాజ గారు రచించారు. ఈ పుస్తకమే సాయి భక్తులకు కరదీపిక. వాళ్ళు ఈ పుస్తకాన్ని పారాయణ చేస్తూ ఉంటారు. ఈ పుస్తకంలో రాసిన ప్రతి అక్షరాన్ని కూడా వాళ్ళు, ఇది ఒక చరిత్ర కూడా కాదు, యథార్థంగా జరిగినటువంటి సంఘటన, కళ్ళకు ముందు కనిపించింది, ఆయన చూసి రాశారు, ఇందులో ఉన్న ప్రతి అక్షరము కూడా పరమసత్యము అని భావిస్తూ ఉంటారు. అసలు నిజం ఏమిటో నేను పరిశోధన చేసి మీకు కొన్ని మచ్చు తునుకలను చూపించి వాటి యొక్క నిజాన్నిజాలను తేల్చబోతూ ఉన్నాను. ఇందులో మనం మొట్టమొదటిసారిగా భరద్వాజ గారు షిరిడీకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ సమాధిని దర్శించుకున్నప్పుడు, సమాధి మీరు గుర్తుపెట్టుకోండి, అది సమాధి కూడా కాదు, మజర్ అంటారు. అంటే సమాధి అనేది హిందువులు చనిపోతే కట్టేది, కానీ ఈ ఆఫ్ఘనీ ముస్లిం పిండారీ జాతి వాళ్ళు చచ్చిపోతే కట్టేదని మజర్ అంటారు. ఆ మజర్ని దర్శించుకున్నప్పుడు ఆయనకి కలిగిన అనుభవం ఏమిటో ఆయన రాసిన మాటల్లోనే చదివి వినిపిస్తే మీరు ఆశ్చర్యపోతారు. XVI గురుస్తుతి, ఈ పుస్తకంలో పేజీ నెంబర్ లేదు, XVI అని ఉంది రోమన్ అంకెల్లో, గురుస్తుతి. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. ఈ పుస్తకంలో ఆయన సాయిబాబా గారి గురించి తన తొలి అనుభవాన్ని ఇలా వివరించారు. అసలు సాయిబాబా గురించి ఆయనకి ఏమీ తెలియదంట, బాబా గారి గురించి పెద్ద ఆసక్తి కూడా లేదన్నమాట. ఒకసారి ఫిబ్రవరి 1963 ఆయన 2వ అన్నగారు తనకు తోడుగా సిరిడి రమ్మంటే ఆయనకు బాబా మీద ఎటువంటి విశ్వాసము గౌరవము లేకపోయినా వెళ్ళాడు. అంటే ఈ భరద్వాజ వంశంలోని వాళ్లే ఆంధ్రప్రదేశ్ని చెడదొబ్బినటువంటి మహానుభావులు. ఈ సాయి మతాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేసి సర్వనాశనం చేసిన వంశం ఏదైనా ఉందంటే అది వీళ్ళ వంశమే. ఈయన కంటే ముందు ఈయన అన్నయ్య ఈ సాయిబికి పరమ భక్తుడు. 1960లో అసలు సాయిబాబా అంటే తెలుగు వాళ్ళలో
ఒక 100 మందికి కూడా గట్టిగా తెలియదనే మనం చెప్పుకోవాలి. ఆ టైంలోనే ఒక అగ్రవర్ణంలో అందరూ పూజించేటువంటి, ఇంకా దేవుళ్ళ దగ్గర పూజలు నిర్వహించేటువంటి ఒక గొప్ప వంశంలో జన్మించిన వీళ్ళంతా ఎంతటి అజ్ఞానంలో మన అనిపిస్తుంది. ఈ భరద్వాజ గారి వాళ్ళ అన్నే ఈ దరిద్రానికంతా మొట్టమొదటి కారణం. ఈ దరిద్రాన్ని అంటించడానికి ఆయన తమ్ముడిని కూడా వెంటేసుకుని పోయారు ఆ మదర్ దగ్గరికి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో చూడండి. ఫిబ్రవరి 8వ తేదీ సాయంత్రం అతడి సమాధి మందిరంలో మేము ప్రవేశించేసరికి హారతి జరుగుతూ ఉందంట. హారతి అదేలే, నమాజులు జరుగుతున్నాయి. అది చూచి ఏనాడో పరమపదించిన వ్యక్తి మీద ప్రజలకు అంత భక్తి విశ్వాసాలు ఉండడం ఆశ్చర్యం అనిపించిందంట ఆయనకి. ఎప్పుడో చచ్చి కొత్త శవమే కదా ఆడుంది, ఎప్పుడో చచ్చిన ఈ మనిషి మీద ఇక్కడ ఉండేటువంటి ఈ మనుషులకు ఈ భక్తి ఏమిటి, రోజు నమాజు టైంకి ఈ హారతులు ఇవ్వడం ఏమిటి అని ఆశ్చర్యపోయారట. అప్పుడు దాకా ఇంకా ఈ సాయి పిచ్చి పట్టలేదు మన హీరోకి. ఆయనకు ఆశ్చర్యం కలిగింది, ఈ శవానికి హారతులు ఇవ్వడం ఏమిటి, నోరెళ్ళు పెట్టాడనమాట. హారతి అయ్యాక అన్నగారు నాకు అచ్చటి అరుగును చూపి అది బాబా సమాధి అని చెప్పగానే ఏం చేయని చెప్తాను, అక్కడ ఒక అరుగు ఉందంట. అప్పుడు దాకా అదేదో అరుగు, దాని మీద కూర్చుందాం అనుకున్నాడు. వాళ్ళ అన్న వచ్చి, ఒరే అది అరుగు కాదురా, మజరు, ఆఫ్ఘానీ పెండారి ముస్లిము యొక్క మజరు, అంటే చచ్చిన తర్వాత బూడ్చిపెట్టినటువంటి, దాని మీద సిమెంట్ వేసి కట్టారు, దాని మీద అరుగు కూర్చులేవు, లేదంటే కాళ్ళు గీళ్ళు పెట్టావు కళ్ళు పోతాయి అని చెప్పాడు అనమాట వాళ్ళ అన్న. అప్పుడు చెప్తే ఆయనకి ఏమనిపించింది, యాక్ వాంతి వచ్చినట్టు వెగట అనిపించింది అంట. ఆయనకి రాశాడు చూడండి, నేను తప్పు చెప్పడం లేదు, మీరు ఈ పేజీని చదువుకోండి, అన్ని ఫోటోలు తీసి స్క్రీన్ మీద పెట్టడం అయ్యే పని కాదు, ఎక్కువ వీడియోలు అయిపోతూ ఉన్నాయి, వాక్ అని వెగట అనిపించింది అంట. ఆయన మాటలనే డబుల్ కోట్స్లో పెట్టి రాశారు పేజీలు, అది చదువుతాను. ఆ శరీరం అబ్బా ఎంతగా కుళ్ళిపోయి ఉంటుందో అని అనిపించిందంట. అప్పుడు దాకా అరుగను, ఇదేదో అరుగులాగా ఉంది కూర్చుందాం అనుకున్నాడు పాపం. వాళ్ళన్న, ఒరే ఇది అరుగు కాదురా, ఇది ఆఫ్ఘానీ పిండారి ముస్లిం సమాధిరా మదరు అని చెప్పేసరికి ఒక్కసారిగా చీచీచి ఇది సమాధి, దీని లోపల కుళ్ళిన శవం ఉందా అని ఆయనకి అలా అనిపించేసరికి వాక్ వాంతి వచ్చేసి ఆయనకి కళ్ళు తిరిగిపోయాయంట. తర్వాత ఆయన చెప్తున్నాడు చూడండి, వెంటనే గదికి వెళ్ళిపోయాడు అనమాట. చిచ్చిచ్చి సమాధి దగ్గరికే నేను పోయింది అని గదికి వెళ్ళిపోయి అన్నం కూడా తినకుండా నిద్రపోయాడంట. ఇంకా వాంతులు దెబ్బకి కడుపులో తిప్పేసి అన్నం కూడా తినకుండా నిద్రపోయాడంట. వెంటనే పరిగెత్తుకుంటా రూమ్కి వెళ్ళి, అది భరద్వాజ గారి బాబా యొక్క తొలి అనుభవము. ఎంత అద్భుతంగా ఉందండి. ఎవరైనా తమ ఇష్టదైవం దగ్గరికి వెళ్ళి ఆ ఇష్టదైవాన్ని నమస్కరించుకోగానే ఎటువంటి అద్భుతమైన అనుభవం కలుగుతుంది. నేను ఒకసారి శ్రీకాళహస్తికి వెళ్ళి దర్శించుకున్నాను శివుడిని, అద్భుతమైన అనుభవం కలిగింది. ఆహా, శివుడు నిజంగా ఇక్కడే ఉన్నాడు అని అనిపించింది. అదేమిటి మరి భరద్వాజ గారికి అక్కడికి పోగానే కడుపులో తిప్పి వాంతి అయింది ఏమిటి, అదే నిజం. తర్వాత మళ్ళీ దాన్ని కవరప్ చేసుకొని మళ్ళీ 2 రోజులాగా వెళ్ళాను, మళ్ళీ నాకు బాబా దర్శనమిచ్చాడు, అది ఇది అదంతా సుత్తి, నిజం మాత్రం ఇదే. తర్వాత ఏదో కొంత డబ్బు కోసమో ఏదో మరి దేనికోసమో ఆయన సాయి భక్తుడిగా మారి ఆ షిరిడి సంస్థాన్ వాళ్ళు ఇచ్చే డబ్బు కాసిపడి ఈ మతాన్ని ఇక్కడంతా వ్యాపింపజేసి మనల్ని అందరినీ సంకనాగించాడు. ఇప్పుడు మనం ఈ బుక్లో ఉండేవి నిజమా కాదా నిర్ధారించాలంటే అయ్యే పని కాదు. ఎందుకంటే ఆ మనుషుల పేర్లు ఉండవు, డేట్లు ఉండవు, ప్లేసులు ఉండవు, ఏమీ ఉండవు, కథలు మాత్రం ఉంటాయి. వాటిని ఎలా తప్ప నిరూపించాలి, కానీ కొన్ని అంశాల్లో దొరికిపోయారు. వాటిని నేను 100% ఆధారాలతో సహా 2 అంశాలను మీకు చూపి, మనం పేజ్ నెంబర్ 89లో జరిగిన ఆయన రికార్డ్ చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టాన్ని చూస్తే మీకు మతిపోతుంది. ఒకసారి మసీదులో పెద్ద గాలివాన వచ్చిందంట. ఆ రోజు సాయిబాబా నిష్కారణంగా అబ్బా అని కేక పెట్టారంట. అబ్బా అని సాయిబాబా ఎటువంటి కారణం లేకుండా కేక పెట్టేవారంట. అలా ఎటువంటి కారణాలు లేకుండా ఆయన కొంత మతిస్థిమితం కోల్పోయి అలా ప్రవర్తించడం అనేది కామనే, కాబట్టి ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. కానీ తక్షణమే ఆయన తలకు వంగిన ఒంటికి ఉన్న గుడ్డలన్నీ తడిసి నీరు బుట్టు బుట్లుగా పడి
మడుగుగట్టిందంట. ఇదేం పెద్ద ఆశ్చర్యం కాదు. వర్షం వచ్చింది, ఆయన అబ్బాని అరిచాడు, వర్షం నీళ్ళకి ఆయన శరీరంలో ఉన్న బట్టలని తడిచిపోయాయి. భక్తులు ఆశ్చర్యపోయి ఆయన అడిగే ధైర్యం లేదంట. అందులో పెద్ద ఆశ్చర్యం ఏముంది, వర్షం వస్తే తడిసి బట్టలు తడిచిపోతే. మూడవ రోజున సాయి తనను రక్షించినందుకు టెలిగ్రామ్ ద్వారా కృతజ్ఞతకి తెలిపాడు జహంగీరు. అసలు వృత్తాంతం ఇది అని వృత్తాంతం చెప్పుకొచ్చారు. అంటే జహంగీరు అనే వ్యక్తి, మీరు నన్ను రక్షించారు అని ఈ సాయిబాబాకి టెలిగ్రామ్ పంపించారంట. ఆ టెలిగ్రామ్లో ఏముందో ఆ కథ చదవండి, వీళ్ళ బండారం బట్టబయలవుతుంది. రష్యా జపాన్ యుద్ధంలో జహంగీరు అనే వ్యక్తి ఒక నౌకాధిపతి. అతను తన మూడు నౌకలను శత్రువులు ముంచేశారు. ఆ జహంగీర్ కింద మూడు నౌకలు ఉండేవంట. ఆ మూడు నౌకలను కూడా శత్రువులు ముంచేశారు. తన నౌకను కాపాడమని కన్నీటితో ఆ నడి సముద్రంలో నుంచి బాబాను ప్రార్థించాడంట. సాయి అతని ముందు కనపడి ఆ నౌకను భద్రంగా ఒడ్డుకు చేర్చారు. ఇది కథ. వీళ్ళు రాసిన మహిమలన్నీ ఇట్లాగే ఉంటాయి. నేను ఇది ఎందుకు తీసుకున్నానని మీకు అర్థమవుతుంది. రష్యా జపాన్కి రెండు యుద్ధాలు జరిగాయండి. 1904 నుంచి 5వ సంవత్సరం మధ్య 1.5 సంవత్సరం ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో పెద్దగా పెద్ద పెద్ద యుద్ధ నౌకలు ఏమీ వాడలేదు. అది కొంచెం చిన్నపాటి యుద్ధం అని చెప్పుకోవాలి. రెండో ప్రపంచ యుద్ధం 1939 నుంచి 1945 వరకు జరిగింది. ఆ యుద్ధంలోనే ఎక్కువ పెద్ద పెద్ద యుద్ధ నౌకలు వాడారు. తర్వాత మీరు ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది, రష్యా యొక్క సైన్యంలో కానీ జపాన్ యొక్క సైన్యంలో కానీ భారతీయులు ఎవ్వరూ పనిచేసేవాళ్ళు కాదు. కాకుండా వ్యాపారాలు చేసేవాళ్ళేమో కానీ వాళ్ళ సైన్యంలో భారతీయులు పనిచేసినట్టు ఎటువంటి రుజువులు దాఖలాలు లేవు. కేవలం భారతీయులు బ్రిటిష్ ఆర్మీలో మాత్రం పనిచేసేవాళ్ళు. లండన్ తరపున పోరాటం చేశారు కానీ భారతీయులు జపాన్ తరపున, అది ముఖ్యంగా 1904-1905 జరిగిన యుద్ధంలో ఒక్కరు కూడా పోరాటం చేయలేదు. తరువాత 1904-1905 లేదా 1900 సాయిబాబా గారి గురించి ఆ సిరిడిలో ఉండేటువంటి అజ్ఞానులకు తప్ప, చుట్టుపక్కల ఉండే గ్రామాల్లోని మరికొంతమంది అజ్ఞానులకు తప్ప ఎవరికీ తెలియదు. ఎవరైనా కష్టం వస్తే వాళ్ళ దేవుణ్ణో లేదా పక్క మతాల్లోని దేవుళ్ళని ప్రార్థించేవాళ్ళు తప్ప ఈ షిరిడీలో ఉండే అనామకుడైన ఆఫ్ఘానీ బందిపోటుకి ఎవరు ప్రార్థనలు చేసేవాళ్ళు కాదు. ఇది ఫ్యాక్ట్, మీరు కావాలి చెక్ చేసుకోండి. 1960 నుంచి ఎక్కిరాల వంశం వాళ్ళు ఈ సాయి మతాన్ని బలవంతంగా మన తల మీద ఆవదం అంటినట్టు అంటి మాకు రుద్దబట్టి 2000 సంవత్సరానికి సాయి మతం ఇక్కడ ఊపందుకుంది. నిజంగానే సాయిబాబా దేవుడయి ఉంటే, నిజంగానే ఆయనకు అంత మహిమలు ఉంటే అప్పటి నుంచే భారతదేశంలో అంతా ఇది పాకి ప్రబలిపోయి ఉండేది. అదంతా వస్తుంది కాబట్టే ఇంతకాలం ఇట్లాంటి మహానుభావులు ఈ దరిద్రాన్ని మనకు అందించే వరకు మనం ఆగాల్సి వచ్చింది. ఇప్పుడు మనం పాయింట్లోకి వస్తే, ఆ జహంగీరు అనేది ఒక కల్పిత పాత్ర, ఆ టెలిగ్రామ్ అనేది ఇంకొక కల్పిత పాత్ర. వాళ్ళు అక్కడ యుద్ధం చేయడం, ఆ యుద్ధ నౌకల మీద బాంబులు వేస్తూ ఉంటే ఈ కఫనీ కట్టుకున్న ఆఫ్ఘాని పెండారి అడిగిపోయి అడ్డం నిలబడి దాన్ని సేఫ్గా రక్షించి ఒడ్డుకు చేర్చడం అనేది అత్యంత కల్పిత కథ. దీనికి ఆధారాలు నేను చూపించాను. భారతీయులు ఎవరు అక్కడ పనిచేయలేదు. అప్పటిదాకా సాయిబాబా దేవుడని, ఆయనకి ప్రార్థిస్తే రక్షిస్తాయని ఎవరికీ తెలియదు. తరువాత ఇంకొక ముఖ్యమైన అంశం, హేమాడ్ పంత్ గారు, ఈ బుక్కి ఆధారం హేమాడ్ పంత్ రాసినటువంటి సత్యచరిత్ర. హేమాడ్ పంత్ గారు రాసిన సత్యచరిత్రలో 1910 నుంచి జరిగిన సంఘటనలు మాత్రమే రికార్డ్ అయ్యాయి. ఆయన 1924లో ఈ పుస్తకాన్ని రాయడం స్టార్ట్ చేశారు. అప్పటికి ఉన్నటువంటి కొంతమంది మనుషులు చెప్పిన మహిమలు, 1910 నుంచే మనకి సాయిబాబా గురించిన విషయం అంతా తెలుస్తుంది. షిరిడీలో ఆయన ఎప్పుడు ఏ డేట్లు అంటే ఎంటర్ అయ్యారో కరెక్ట్గా లేదు, కానీ 1910 నుంచి 1918 వరకు మధ్య జరిగిన సంఘటనలే అందులో ఉన్నాయి. ఇంకా అంతకు ముందులో ఏమీ లేవు. మరి అంతకుముందు రష్యా జపాన్ యుద్ధంలో జరిగే ఒక భారతీయుడు పోయి పోరాడడం ఏమిటి, అతను ఓడని సాయి ఇక్కడి నుంచి రక్షించడం ఏమిటి, మళ్ళీ అక్కడి నుంచి టెలిగ్రాములు పంపించడం ఏమిటి, అంతా ఒట్టి కల్పిత కథలు అనేదానికి
ఈ పుస్తకంలో ఆయన బండారం ఆయనే బయట పెట్టుకున్నాడు. ఇప్పుడు ఇంకా హైలైట్, ఇంకా అసలు మీరు కింద పడి దొల్లాడి పడిపోతారు నెక్స్ట్ సంఘటన చెప్తే. బలహీనమైనటువంటి గుండె కలిగింది వాళ్ళు, కానీ దయచేసి వినొద్దు. తర్వాత నాది బాధ్యత కాదండి. ఫిబ్రవరి 1918 బాపూజీ శాస్త్రి అని భక్తుడు గంగాజలంతో సాయికి పాదాలు కడిగి పూజించి శివాజీ గురువైన సమర్థ రామదాసు స్వామి పుణ్యతిథి అయిన దాస నవమికి సజ్జనగడ్డు వెళ్ళడానికి అనుమతి కోరాడు. సాయి నవ్వి నేనే అక్కడ ఇక్కడ ఉన్నాను అని ఆశీర్వదించి పంపారు. బాపూజీ సజ్జనగడ్డు వెళ్ళాడు. అక్కడ దాసనవమి నాడు తెల్లవారుజామున 5 గంటలకు బాబా భౌతికంగా దర్శించారు. సాయియే సమర్థ రామదాస స్వామి కూడా. సద్గురు భక్తుడు సర్వాన్ని తన గురువులోనే చూచుకోవాలి. మీకు జస్ట్ స్క్రీన్ మీద కొన్ని డేట్స్ ఇచ్చాను. శివాజీ మహారాజు యొక్క టైం లైన్, ఇంకా సమర్థ రామదాసు గారి యొక్క టైం లైన్. శివాజీ మహారాజు యొక్క టైం లైన్, సమర్థ రామదాసు గారి యొక్క టైం లైన్ రెండు ఆల్మోస్ట్ కోయిన్సైడ్ అవుతాయి అన్నమాట. అది ఎప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తే 1681 ఇంకే అంతమైపోయింది. కానీ సాయిబాబా గారు 1850 స్టార్ట్ అవుతుంది ఈయన కథ. మరి శివాజీ మహారాజు గురువైన సమర్థ రామదాసు సాయిబాబా యొక్క అవతారం ఎలా అవుతారు? ఎలా అవుతారంటే ఏమి లాజిక్ లేవు. ఈ భరద్వాజ గారు నోటికి తోచింది రాశారు ఈ పుస్తకంలో. ఆయన రాయడమే కాదు, ఆయన బాబా చుట్టూ ఉన్న భక్తులు కూడా అదే రాశారు. ఎప్పుడో ఎవరో ఎక్కడో ఏ సాధువు ఉన్నా సరే ప్రతి సాధువు కూడా ఈ సాయిబే అని నిరూపించేదే ఈ భరద్వాజ గారి యొక్క ఉద్దేశం. దరిదాపు 70-80 సంవత్సరాల క్రితమే ఉన్నటువంటి ఒక మనిషి నేనే అని చెప్తాను. ఎలా నమ్ముతారు మీరు? నమ్మాలి. ఈ పుస్తకంలో ప్రతి పేజీలో అది 89లో సాయి మాస్టర్ భరద్వాజ గారు గనక కాలధర్మం చెందకుండా ఇంకొక 10-15 ఏళ్ళు జీవించుంటే 2000 సంవత్సరానికంతా హిందువులంతా సాయిబులుగానో లేదా ముస్లింలుగానో మార్చి ఉండేవాళ్ళకి ఎటువంటి సందేహం లేదు. ఎలాగో సాయిబాబా ఆయన తీసుకెళ్లి మనల్ని బతికించారు, కానీ ఆయన పుస్తకాల రూపంలో ఇంకా హిందూ ధర్మాన్ని నాశనం చేస్తూనే ఉన్నాడు. మొత్తం ఈ పుస్తకంలో ఉన్న ప్రతి పాయింట్ని కూడా ఖండిస్తూ నిజాన్ని ఎక్స్పోజ్ చేస్తూ వీడియోలు చేయబోతూ ఉన్నాం. ఫాలో అవుతూ మీ కామెంట్లను తెలియజేయగలరు.